फ्रेंड्स वेलकम टू बाला टाकीज मनम मंजीरा डैम चूडबोतुन्नाम मंजीरा डैम संगारेड्डी नुंची 16 किलोमीटर दूर में उ मंजीरा नदी साधारणंगा तूर्पु आग्नेयंगा महाराष्ट्रलोनी उस्मानाबाद कर्नाटकलोनी बीदर తెలంగాణలోని మెదక్ జిల్లాల గుండా 512 కిలోమీటర్లు ప్రవహించి సంగారెడ్డి వద్ద దిశను మార్చి ఉత్తరంగా ప్రవహిస్తుంది. ఆ దిశగా మరో 75 కిలోమీటర్లు ప్రవహించి నిజామాబాదు జిల్లాలో ప్రవహిస్తుంది. నూట 2 కిలోమీటర్ల దిగువ నుండి ఇది మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుగా ఉంది. ఈ నది యొక్క జన్మస్థానం నుండి గోదావరిలో కలిసే దాకా మొత్తం 724 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఎనిమిది 123 మీటర్ల ఎత్తు నుండి 323 మీటర్లకు దిగుతుంది. మంజీరా నది యొక్క ప్రధాన ఉపనదులు తిర్నా నది, ఘర్ని, దేవన్ నది, తవర్జా, కారంజ నది, హలై, లెండి, మనర్ నది. ఉపనదులతో సహా మంజీరా నది యొక్క మొత్తం పరివాహక ప్రాంతం 30844 పరివాహక ప్రాంతంలో సాలీనా 635 మీ వర్షపాతం కురుస్తుంది. రెండు పరివాహక ప్రాంతం మహారాష్ట్రలో 15667 చ కి మీ లు కర్ణాటకలో 4406 చ కి మీ లు తెలంగాణలో 10772 చ కి మీ లు విస్తరించి ఉంది. ఈ నది మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలలో ప్రవహించి నైరుతి దిక్కు నుండి నిజామాబాదు జిల్లాలో ప్రవేశించి రెంజల్ మండలములోని కందకుర్తి గ్రామం వద్ద గోదావరిలో కలుస్తుంది. మంజీరా నదిపై ఇదివరకటి బాన్సవాడ బ్లాక్లోని అచ్చంపేట గ్రామం వద్ద నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణము జరిగింది. ఈ ప్రాజెక్టులో భాగముగా 35 MVA ల స్థాపక సామర్థ్యము కలిగిన జలవిద్యుత్ కేంద్రము కూడా ఉంది. కేరెట్ నదిపై ప్రాజెక్టులు మంజీరా నది యొక్క నీటిని వినియోగించుకోవటానికి మొట్టమొదట నిర్మించిన ప్రాజెక్టు మెదక్ జిల్లాలోని సునస్పూర్. మంజీరా నది యొక్క నీటిని వినియోగించుకోవటానికి మొట్టమొదట నిర్మించిన ప్రాజెక్టు మెదక్ జిల్లాలోని ఘనపూర్ ఆనకట్ట. ఈ ఆనకట్ట ద్వారా నీటిని మళ్లించి మెదక్ జిల్లాలోని 5000 ఎకరాలకు నీరు అందించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కుడి కాలువ మహబూబ్ నహర్ ను కూడా నిర్మించారు. 1904లో నిర్మించబడిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 1800000 రూపాయలు ఖర్చయింది. ఆ తరువాత ఈ ప్రాజెక్టు మరింతగా సద్వినియోగపరచుకునేందుకు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహాదూర్ ఎడమ కాలువ ఫతే నహర్ ను నిర్మించాడు. ఘనపూర్ ఆనకట్ట యొక్క ప్రస్తుత ఆయకట్టు 30000 ఎకరాలు.
Thank you.